హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అరటికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని ఎండింగ్ వరకు చూసి మీరు కూడా తప్పక ట్రై చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కుక్కర్ తీసుకుని అరటికాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 3 విజిల్స్ వేయించుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అరటికాయలు ఉడికేలోపు చింతపండుని నానబెట్టుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వాటర్ పోసుకుని నానబెట్టుకోండి. ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని చూసుకుంటే అరటికాయలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. వీటిని కొంచెం చల్లారనిచ్చి ఆ తర్వాత తొక్కని సెపరేట్ చేసుకోవాలి. ఇలా తొక్కని సెపరేట్ చేసుకున్న తర్వాత అరటికాయల్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అరటికాయని ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పసుపు, కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ని తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఇందులోకి పల్లీలని యాడ్ చేసుకోండి. పల్లీలని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. పల్లీలు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. మంటని సిమ్లో పెట్టుకుని పోపుని ఫ్రై చేసుకోండి. పోపు కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఎండిమిర్చిని కూడా యాడ్ చేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా పోపు అంతటిని ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పోపుని సెపరేట్ చేసుకోండి. ఇలా సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని ఉడికించుకోవాలి. ఇలా చింతపండు గుజ్జుని దగ్గరగా ఉడికించుకోవాలి. వాటర్ అంతా బాయిల్ అయిపోయి ఆయిల్ సెపరేట్ అయినట్లయితే చింతపండు ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పోపుని, అరటికాయ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా బాగా కలిగి తిప్పండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5-6 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే అరటికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పచ్చడి రెడీ. చూసారు కదా, చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పక ట్రై చేసి నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.